ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉంటే కమెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ట్రైపాడ్ నేను అంటే పాత ట్రైపాడ్ నాది ఏదైతే ఉందో దీన్ని ఎలా యూస్ చేసేదాన్ని అని చెప్పేసి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను అండ్ చూసేయండి దానికంటే ముందు మీలో కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ యువర్ రాకింగ్ శిరీష అండ్ మీలో కనుక ఎవరైనా మంచి ట్రైపాడ్ కొనుక్కోవాలి అనుకుంటున్నారనుకోండి సో అమెజాన్లో అంటే తక్కువ బడ్జెట్లో మంచిది కొంచెం మంచిది కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు అమెజాన్లో చాలా చాలా బాగుంది 750 రూపీస్ అనమాట కాస్ట్ అది చాలా బాగుంది అండ్ నిన్న నేను చేసిన వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అండ్ దీంట్లో కూడా ఇస్తాను నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి అండ్ చూసారు కదా ఫైనలీ దిస్ ఇస్ మై ఓల్డ్ ట్రైపాడ్ అనమాట సో ఇవన్నీ ఊడిపోయినాయి ఇక్కడ చూసారు కదా ఇది పెడతా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం బయటకు వచ్చేసింది సో వీడియోస్కి చాలా 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 కష్టమైంది నాకు సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకో ట్రైపాడ్ తీసుకున్నాను అండ్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా చాలా చాలా బాగుంది కాకపోతే నేను సిల్వర్ కలర్ అనుకున్నా కాకపోతే అది బ్రౌన్ కలర్ వచ్చింది కలర్తో ఏముంది పర్లేదు ట్రైపాడ్ మాత్రం చాలా చాలా బాగుంది సో నా పాత ట్రైపాడ్ని నేను ఎలా యూస్ చేశాను చూపిస్తాను చూడండి ఇది చూసారు కదా పొంగుతా ఉంది సో అండ్ కింద రబ్బర్ది ఏదైతే ఉందో ఇది కూడా పోతుంది అప్పుడప్పుడు పెట్టినప్పుడు ఇలా కింద ప్లేస్ చేస్తాం కదా ప్లేస్ చేసినప్పుడు అది కూడా ఓడిపోతుంది సో స్టాండ్ అనేది ఇలా వంగుతుంది అనమాట ఇలా నేను ఇట్లా స్ట్రైట్గా పెట్టి వీడియోస్ చేసుకుంటుంటే అది మధ్య మధ్యలో ఇలా వంగిపోతుంది సో మీకు ఎందుకంటే దీంతో అర్థం కాదు అందుకని నా తల ఇలా వంపి చూపించాను అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను ఎలా చేశాను వీడియోస్ అండ్ ఇదేంటంటే నేను మర్చిపోయి ఒక దగ్గర పెట్టినా సో పిల్లలు తీసుకొని మొత్తం ఆడేసి దాన్ని పిచ్చి పిచ్చి వేసేసారు అనమాట మొత్తం సో చూపిస్తున్నాను అండ్ చూసారు కదా పాత ట్రైపాడ్ పెట్టేసిన అండ్ దీనికి ఎలా ప్లేస్ చేస్తానంటే నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది సో దీన్ని ఇలా పైకి ఎత్తి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి ప్లేస్ చేసుకునేదాన్ని అనమాట ప్లేస్ చేసుకునేప్పుడు ఇది చూసారు కదా ఫోన్ స్ట్రైట్గా లేదు సో ఇలా స్ట్రైట్గా ఉండడానికి మళ్ళీ దీని కింద ఇలా బేస్లా ఒకటి పెడుతుండే నేను సో అప్పుడు అది స్ట్రైట్గా ఉంటుండే అండ్ మధ్య మధ్యలో అది కింద పడిపోయినప్పుడు ఫోన్ యాజ్టీస్గా ఇలా వచ్చేస్తుంది అనమాట సో నేను మళ్ళీ ఇలా కొంచెం వంగి చెప్పాల్సి వస్తుంది కావాలంటే మీరు నా పాత వీడియోస్లో చూడొచ్చు అండ్ ఒక్కొక్కసారి అయితే మొత్తం కింద పడిపోయింది అది ఒక 2-3 వీడియోస్లో నేనైతే ఏమంటారు కట్ చేయలేదు అట్లనే పెట్టేసిన అనమాట వీడియో అండ్ చూసారు కదా ఇలా పెట్టుకొని చేస్తుండే అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా నా ఫేస్ కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో నా ఫేస్ కనిపిస్తుంది సో ఏదైనా హెయిర్ లేసినా లేకపోతే ఇక్కడైనా ఏదైనా ఉన్నా నాకు కనిపించేది కాదనమాట సో ఇలా పక్కకు వచ్చి చూసుకునేదాన్ని సో అందుకే ఎప్పుడైనా ఫోన్స్కి నేను ఇలా నుంచుంటా ఇలా నుంచాను కానీ ఈ ట్రైపాడ్ వచ్చిన తర్వాత నేను మధ్యలో ఫోకస్గా నిల్చోవడం నేర్చుకున్నాను అండ్ చూసారు కదా ఇలా ఒకటి అండ్ ఇంకా కొంచెం హైట్గా కావాలి అంటే కింద ఏదైనా ప్లే చేస్తున్నప్పుడు అది కూడా కనపడాలి అని అనుకుంటే ఇలా పైకి వెళ్ళేసరికి ఇది ఊడిపోతుండే అండ్ ఫోన్ అనేది ఇలా అయిపోతుండే అనమాట చూస్తున్నారు కదా సో ఇలా అయిపోతుండే అండ్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి అయితే ఇది రాదు అండ్ ఇలా చేసేదాన్ని అండ్ కుకింగ్ వీడియోస్కి అయితే చాలా ఇబ్బంది ఇంకా అండ్ చూపిస్తాను అది కూడా చూసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను డ్రాయింగ్ వేసేటప్పుడు అంటే ఆర్ట్ పెన్సిల్ ఆర్ట్ ఏదైనా వేసేటప్పుడు కానీ ఇక ఈ టేబుల్ మీద పెట్టుకొని చేసేదాన్ని ఏదైనా చూపించాలనుకుంటే సో అది ఎట్లా పెట్టానో మీకు అది కూడా చూపిస్తాను చూసేయండి సో ఫోన్ నేను ఆన్ చేసి కెమెరా ఎటువైపు ఉందో అటువైపు చూసుకుంటాను చూసుకున్న తర్వాత ఫోన్ని ఎగ్జాక్ట్గా ఇట్లా ప్లేస్ చేస్తాను ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద నేను ఏదైతే చూపిస్తున్నానో అది మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇలా జరుపుకొని పెట్టాలని అండ్ కొన్ని కొన్నిసార్లు వీడియో ఈ యాంగిల్లో పెట్టాల్సి వస్తుంది అంటే ఫోన్ ఏమో ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది కదా సో నేను ఈ యాంగిల్లో ఎక్కువ పెట్టేదాన్ని అనమాట సో మీరు కావాలంటే నా పాత వీడియోస్లో చూడొచ్చు యాంగిల్ ఇలా ఉంటుండే సో నాకు బాగా కష్టమైంది
అండ్ ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఎలా చేస్తానో చూపిస్తాను. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసి మా కిచెన్. మీకు ఆల్రెడీ చూపించాను మినీ మిడిల్ క్లాస్ కిచెన్ అనే ఒక వీడియో ఉంటుంది, అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. అండ్ ఇది మా కిచెన్. అండ్ దీంట్లో చూసారు కదా ట్రైపాడ్ అక్కడ పెట్టిన, ఇప్పుడు ఓవెన్ వచ్చింది కాబట్టి ట్రైపాడ్ కొంచెం చిన్నగా చేసుకొని పెట్టాల్సి వస్తుంది. సో నేను ట్రైపాడ్ కంటే ముందు ఎట్లా చేశానో వీడియోస్, ట్రైపాడ్ కొనకముందు, ఇది కూడా పాతది కొనకముందు ఎట్లా చేశానో చూపిస్తాను, అండ్ అది కూడా చూసేయండి. అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే డబ్బాలు కనిపిస్తున్నాయి కదా ఇవి, సో ఏ నిండు డబ్బా అంటే అది తీసుకునేదాన్ని అనమాట. సో ఎక్కువైతే ఈ మినప్పప్పు తీసుకునేదాన్ని, ఎందుకంటే మినప్పప్పు చాలా బరువు ఉంటుంది. అండ్ ఈ సేమియా అనుకోండి కొంచెం ఇలా ఊగుతూ ఊగుతూ ఉంటుంది డబ్బా, సో అదే మినప్పప్పు అంటే చాలా గట్టిగా అట్లనే స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని నా రెండు డబ్బాలు తీసుకునేదాన్ని, ఏది నిండుగా ఉంటే అదే తీసుకునేదాన్ని అనమాట. ఇట్లా హాఫ్ హాఫ్ ఉంటే కూడా దాన్ని ఏదైనా కవర్లు వేసైనా ఏదైనా చేసి మిక్స్ చేసి పెట్టేదాన్ని. అండ్ మీకు కనిపిస్తుందా, సో ఇలా పెట్టేదన్నమాట. అది ఇక్కడ స్టూల్ వేసి చూపిస్తాను, నేను ఎలా ప్లేస్ చేస్తాను చూపిస్తాను, చూసేయండి. ప్లేస్ చేస్తాను అనమాట ఎగ్జాక్ట్గా. సో కొంచెం దగ్గరగా చూపిస్తాను, చూసేయండి. చూసాను కదా రెండు పప్పు డబ్బాలు పెట్టి, అండ్ కెమెరా ఇటు కింద వైపు అనమాట స్ట్రైట్గా పెట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడే బౌల్స్ కానీ ఇంకేమన్నా పెట్టేదాన్ని, లైక్ ఈ కప్పు ఉంది అనుకోండి, దీన్ని స్ట్రైట్గా ఇలా పెడుతుండ, దీన్ని స్ట్రైట్గా ఇలా పెట్టేస్తుండే అనమాట. సో అదొకటి. అండ్ ఇంకొకటి, స్టవ్ దగ్గర నేను చూపించాలి అని అనుకోండి, స్టవ్ దగ్గర ఎలా చూపిస్తాను అంటే అది కూడా చూపిస్తాను, చూసేయండి. అండ్ సో చూసారు కదా నేను కుకింగ్ ఎలా చేసేదాన్ని ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ బాస్కెట్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, ఇది మీషోలో. అండ్ ఈ బాస్కెట్ దేనికి యూజ్ అవుతుంది అసలు కంటే, ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్కి కానీ లేకపోతే ఆకుకూరలు కానీ స్టోర్ చేసుకోవడానికి అనమాట, ఏవైనా ఒకటి స్టోర్ చేసుకోవడానికి పనిస్తుంది. సో నేనేం చేసేదాన్నంటే వీడియోస్కి యూజ్ చేసుకున్నా. అండ్ ఎలా అంటే దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకునేదాన్ని. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అడ్జస్టబుల్. సో దీన్ని బట్టి నేను ఫోన్ ఇందులో ఫిక్స్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇలా ఫిక్స్ చేసుకునేదాన్ని. అండ్ కెమెరా వచ్చేసి ఇలా పైకి చూసారు కదా కొంచెం ఇలా అనమాట, ఇలా పెట్టేసి ఇలా ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి, అండ్ దీంట్లో మళ్ళీ ఏదన్నా ఒకటి పెట్టేసేదాన్ని అనమాట, లైక్ ఇట్లాంటి ప్యాకెట్స్ కానీ ఇంకా ఏది దొరికితే అది మొత్తం దీన్ని ఫిక్స్ చేసేదాన్ని ఎగ్జాక్ట్గా ఇట్లా. అండ్ ఇలా పెట్టేస్తుండే, ఇలా పెట్టిన తర్వాత కెమెరా ఆన్ చేస్తే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు గ్యాస్ పైన ప్లేట్ పెడుతున్నాను చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామో మనం కనిపిస్తూ ఉంటుంది. సో నేను వీడియోస్ అనేది అలా చేసుకునేదాన్ని. అండ్ అలా పెట్టడం తోటి ఏమవుతుందంటే ఇక్కడ సాల్ట్ కారం ఇవన్నీ లైన్గా ఇట్లా స్ట్రైట్గా కనిపిస్తుండే అనమాట. సో నా కిచెన్ వీడియోస్ ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్ వంట వీడియోస్ అన్ని ఇలా చేసుకునేదాన్ని. అండ్ నార్మల్ వీడియోస్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్తో. అండ్ ఇంకొక డ్రాయింగ్ వీడియోస్ కానీ ఏదైనా చూపించాలన్నా క్లియర్గా ఆ వీడియోస్ వచ్చేసి సిస్టమ్ టేబుల్ పైన. సో ఇంత కష్టపడడం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఒక ట్రైపాడ్ కొనుక్కున్నాను, అదైతే చాలా చాలా బాగుంది. అండ్ ట్రైపాడ్తో నా కష్టాలు ఇవి అనమాట. అండ్ చూసేసారు కదా కష్టాలన్నీ చూపించేసాను. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. యూఆర్ రాకింగ్ శిరీష, బాయ్.